టిఫిన్ లాగా చేసుకుని చూపిద్దామని చెప్పి చేస్తున్నానండి. ఇప్పుడు మనం ఇడ్లీ పిండి రుబ్బుకుంటాం కదండి, ఇడ్లీ పిండి రోజు ఇడ్లీ తిని తిని కూడా చాలా మందికి బోర్ కొడతా ఉంటది. అందుకని ఎవరైనా వెరైటీలు చేయాలని చూస్తూ ఉంటారు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇది కూడా నా దగ్గర కొద్దిగా ఉంది ఇడ్లీ పిండి, రుబ్బుకొని ఉంచుకున్నాను. దీంట్లో నేనేంటంటే నైట్ మినపగుళ్ళు నానబెట్టేటప్పుడే కొద్దిగా మెంతులు వేసి నానబెడతానండి. రుబ్బుకునేటప్పుడు కొద్దిగా అటుకులు వేసి రుబ్బుకున్న పిండి ఇది, ఎక్కువ లేదండి, ఊరినే ఒక రెండు రొట్టెలు లాగా అవుతాయి. సరే అని చెప్పి ఊరినే ఈవినింగ్ టైమ్ లో తింటాము. ఒక 5:30 వాళ్ళు లేట్ అయింది, కానీ మీకు చూపిద్దాము వెరైటీగా ఉంటదని చెప్పి చెప్తున్నాం చెప్పి వీడియో చేస్తున్నానండి. ఇలా ఇడ్లీ పిండి అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో దానికి తగినట్టుగా తీసుకోండి. నేనే ఇప్పుడు ఇడ్లీ పిండిలో ఏంటంటే క్యారెట్ నేను ఎక్కువ వేసుకుంటాను, ప్రతి ఒక్కటి కూడా 3 చిన్న చిన్న క్యారెట్లు కోరుకొని ఉంచుకున్నాను. క్యారెట్ పిండిని ఎందుకంటే టేస్ట్ ఉంటుందండి. ఇదిగోండి ఉల్లిపాయ ఒకటి పెద్దది, 4 పచ్చిమిరపకాయలు, ఇదిగోండి తల్లం ముక్క. ఈ 3 మిక్సీ పట్టుకోవాలండి. ఈ 3 మిక్సీ పట్టుకుని దాంట్లో కొత్తిమీర కరివేపాకు అన్ని కూడా కలిపేసుకోవాలి. నేను మిక్సీ పట్టుకొని వస్తాను. ఇదిగోండి ఇప్పుడు మిక్సీలో కచ్చాపిచ్చిగా వేసుకున్నాను, మరి మెత్తగా ఇద్దండి ఎందుకంటే పంటికి అల్లము పచ్చిమిరపకాయ కచ్చాపిచ్చిగా నలుగుతుంటే అది ఒక టేస్ట్ బాగుంటుందండి. ఇది వచ్చేసి పుదీనా, ఇది కొత్తిమీర, ఇది కరివేపాకు సన్నగా కూడా కోసుకున్నాను ఎందుకంటే పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి, ఇవే ఎక్కువ టేస్ట్ ఉంటాయండి. అంటే మీ పిండిని బట్టి తీసుకోండి. ఇప్పుడు నేనంటే మీకు చెప్పాను కదా ఎక్కువ ఇట్లా ఎక్కువ వాడుతూ ఉంటాను పుదీనా అని. ఈ పిండిలో ఈ మొత్తం వేసి కలిపేయాలండి, మొత్తం వేసేయాలి. ఇది ఎట్లా ఉంటుందంటే చూస్తాను ఎట్లా ఉంటుంది, కానీ చాలా టేస్ట్ ఉంటుందండి. ఉప్పు వచ్చేసి నేను పిండి రుబ్బుకునేటప్పుడే వేసుకొని ఉంచేసుకుంటానండి. దీంట్లో ఇది కూడా వేసేయండి. మీకు తక్కువ కావాలనుకుంటే కొద్దిగా తగ్గించుకోండి అండి పాడ్లు. నేనైతే ఇంతే వేసుకుంటానండి. చూడండి పిండి ఎంత ఉందో ఎంత వచ్చిందో. క్యారెట్ క్యారెట్ కానీ ఏమైనా కానీ ఆకు ఆ పుదీనా కొత్తిమీర కానీ కరివేపాకు కానీ అట్లా పంట కింద తగులుతూ ఉంటే పలు ఉంటుందండి. నేను ఉప్పు సరిపోడానే వేసుకొని ఏంటంటే నైట్ లో నానబెడతా కదండి, పొద్దున్నే రుబ్బేసుకుంటాను. రుబ్బేసుకొని ఎమ్మటే నేను పులోనే ఉంది పిండి ఎమ్మటే పెట్టేసుకుంటాను. దీంట్లో జీలకర్ర కూడా వెళ్ళి మీ ఇష్టం అండి, ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి. నేనైతే బాగానే ఒక టేబుల్ స్పూన్ దాకా వేసాను. జీలకర్రలు అన్ని నేను ఎక్కువే వాడతానండి. ఇదిగోండి ఇట్లా ఉన్నానండి. కొద్దిగా ఒకవేళ గట్టిగా అనిపిస్తే ఒక చుక్క నీళ్ళు పోసుకొని కలుపుకోవచ్చు. ఇట్లా మరీ కొద్దిగా విరవిల్లాడినట్టు ఉందనుకోండి, కొద్దిగా ఒక చుక్క నీళ్ళు పోసుకొని కలుపుకోవచ్చు. అది కొంచెం పొయ్యి మీద పెనం పెట్టాను కదా, ఇలా కలుపుకున్నాము. కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది, దాంట్లో ఒక చుక్క నీళ్ళు పోసుకొని కలుపుకొచ్చండి. ఉప్పు చూసుకోండి, ఒకవేళ కలిపి పెట్టుకున్నా కానీ ఒకవేళ తక్కువ ఎక్కువ అయితే వేసుకోవచ్చు. ఇవన్నీ ఇలా ఉండాలి. ఇంకా కొద్ది ఇడ్లీ పిండి నాకు తక్కువ ఉందని నేను ఎక్కువ కలుపుకున్నాను కదా, మీరేంటంటే గుజ్జు గుజ్జుగా కలుపుకోండి ఇడ్లీ పిండి తగ్గట్టు. దీన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే పెనం వేడైపోయింది కదండి, ఉల్లిపాయ రుద్దండి మాకు రాదు. కొద్దిగా ముందు నూనేసి కొద్ది ఉల్లిపాయ చుక్క రుద్దేసి ఏం చేస్తారంటే మొత్తం అంత పెనం అంతా నూనె పట్టేటట్టుగా వేయండి. దాన్ని మొత్తం అంతా స్ప్రెడ్ చేయండి, చిన్న చిన్న వేయాలండి. ఒక్కొక్క గిన్నె వేసుకుంటే సరిపోతుంది, ఈ గిన్నె కాబట్టి ఎక్కువ తక్కువ చూసుకోండి. దీన్ని కలుపుకున్నాం కదండి, దీన్ని ఏం చేస్తారంటే ఇట్లా చాలా బాగుంటాయి అండి. పిల్లలకి అది వేరే టేస్ట్ వేస్తుందిగా, బాగా లోపల అంత ఉల్లిపాయ అన్నీ ఉంటాయి కదా. కొద్దిగా గెలిచండి, లేచి కొద్దిగా నయ్యండి. 4 బట్టి అండి. తర్వాత ఇట్లా వేసిన తర్వాత చుట్టూతో ఒకసారి నూనె ఇట్లా నూనె కొద్దిగా ఇట్లా లైట్గా స్ప్రెడ్ చేయండి. తర్వాత వచ్చి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, పెద్దది కాదు చిన్నది కాదు, కొద్దిగా మంట ఇదిగోండి ఇలా పెట్టుకోండి. సన్న సగం మీద మగ్గితే బాగుంటుంది అండి, అది మగ్గటానికి టైం పడుతుంది మగ్గుతాయి. ఇదిగోండి సిమ్లో అంటే మరీ సిమ్ కాదు, మరి కొద్దిగా హై ఫ్లేమే కదా, ఇందాక చూపించాం కదా, దాని మీద జాగ్రత్తగా టైం పడుతుందండి ఎందుకంటే కాలాలి కదా.
ఇప్పుడు కాగిన తర్వాత చెట్టెలు వేసుకోవాలి ఇది చూడండి నెర్రగా అయింది పైన नास्टिक पात ले अंक अंतक ब्लर कल का पेस्ट उठे तिगेसा ऊपर एक्वे चक् चुक् स्पून उठे ऊर्जे तिगेसा अंत कच्चा पोते अंत मल्ल तिगे अंत एर कल वरकू कावाली चंटी का अतक चूसान चूँ इलाटाई नास्टिक अतकोदी मत इपड़ पात दीन को अट्ठे तिगे मत मल्ल रुमाल इतना उच्च पिंड बैठक अभी सरपोदे मतलब तिगेसा चाल टेस्ट बहुत वेड़ वेड़गा दींट मतनी को करेपाक पुदीना क्यारेट अल्लम मुक्का पचिमिर अभी तिंटे जीलक्र तिंटे अदम टेस्ट उठी దీంట్లో పల్లీల చట్నీ తో అయినా లేదంటే ఏమైనా నిలవపచ్చులు ఇప్పుడు మీ ఇంట్లో ఏమైనా టమాటా పచ్చడి గాని లేదంటే ఏమున్నా సరే ఏ తిన్నా బానే ఉంటుంది లేదు ఉప్పు సరిపడా వేసుకొని ఇలా తిన్నా కూడా బానే ఉంటుందండి ఎందుకంటే దాంట్లో పచ్చిమిరపకాయ అన్ని సరిపడా వేసాం కదండి కారం సరిపడా ఇది కూడా ఒక రకం టేస్ట్ ఉంటుందండి అయితే కొందరైతే పచ్చళ్ళు లేకుండా తినరు కాబట్టి ఏదైనా పచ్చడి తోటి దంచుకొనైనా తినొచ్చండి అది మీ విషయం మీ ఇష్టం మేమైతే ఎక్కువ శాతం ముట్టియే తినడానికి ఇష్టపడతామండి లేదంటే పల్లీల చట్నీ గనక రుబ్బిందంటే నంచుకొని తినేస్తామండి అదన్నీ వాళ్ళ టిఫిన్ ఇచ్చే చూపిద్దామని చెప్పి లేదంటే పల్లీల చట్నీ కూడా చేసి చూపిస్తాను దాంట్లో కొద్దిగా పుదీనా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అది కూడా చూపిస్తాను ఇక్కడ పల్లీల చట్నీ ఉందండి పొద్దున ఇడ్లీ కదా ఇంకా నేను ఏం చేయట్లేదు చూపిస్తానని ఇంకోసారి చూపిస్తారండి ఆ చట్నీ ఎలా చేయాలనేది పల్లీ చట్నీ నంచుకొని తినొచ్చండి ఇప్పుడు ఇలా ఉంది కదా ముక్క చూడండి గుల్లగుల్లగా ఉంటది బాగా బాగా మెత్త మెత్తగా గుల్లగుల్లగా ఉంటది దాన్ని ఇట్లా చట్నీలో నంచుకొని తింటే చాలా టేస్ట్ ఉంటదండి ఒకసారి ట్రై చేయండి రుచి తినవగా బాగానే ఉంటది సరేనండి ఇంకో వీడియోతో రేపు కలుద్దాం బై